దేశంలో మళ్లీ కరోనా మహమ్మారి విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో కరోనా లక్షణాలు కనిపించని, స్వల్ప లక్షణాలతో బాధపడే కోవిడ్ బాధితులకు హోమ్ ఐసోలేషన్ మార్గదర్శకాలను తాజాగా కేంద్ర ప్రభుత్వం సవరించింది. గతంలో 10 రోజులుగా ఉన్న హోమ్ ఐసోలేషన్ కాల వ్యవధిని 1 వారం రోజులకు తగ్గించింది. కరోనా లక్షణాలు లేనివారు లేదా కరోనా స్వల్ప లక్షణాలు ఉన్నవారు పాజిటివ్ వచ్చిన తర్వాత వరుసగా 3 రోజులు జ్వరం లేకపోతే 7 రోజుల పాటు హోమ్ ఐసోలేషన్లో ఉండాలని స్పష్టం చేసింది. హోమ్ ఐసోలేషన్ ముగిసిన తర్వాత మళ్లీ కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరమైతే లేదని కేంద్ర ప్రభుత్వం క్లియర్ కట్ గా చెప్పింది. కేంద్రం తాజాగా సవరించి జారీ చేసిన కొత్త మార్గదర్శకాలు ఇవే. లక్షణాలు లేని లేదా స్వల్ప లక్షణాలు కలిగిన కోవిడ్ బాధితులు కుటుంబ సభ్యులకు దూరంగా ఇంట్లో ప్రత్యేక గదిలో ఐసోలేషన్ లో ఉండాలని, ఆ గదిలో గాలి వెలుతురు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని సూచించింది. నిత్యం 3 పొరల మాస్క్ వినియోగించాలని, ప్రతి 8 గంటలకోసారి మాస్క్ ను మార్చుకోవాల్సి ఉంటుందని, కనీసం 72 గంటల తర్వాత ఉపయోగించిన మాస్కులను ముక్కలుగా కత్తిరించి పడేయాలని సూచించింది. కుటుంబ సభ్యులు ఐసోలేషన్ లో ఉన్న వ్యక్తి దగ్గరకు వెళ్లాల్సి వస్తే ఇద్దరూ N95 మాస్క్ ను ఖచ్చితంగా ఉపయోగించాలని చెప్పింది. బాధితులు వీలైనంత ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలని, అలాగే ద్రవ పదార్థాలు అధికంగా తీసుకోవాల్సి ఉంటుందని సూచించింది. రోజుకు 3 సార్లు వేడి నీటితో గార్గిల్ చేసుకోవడంతో పాటు ఆవిరి పట్టడం వంటివి కూడా చేయాల్సి ఉంటుందని పేర్కొంది. జ్వరం తగ్గకపోతే వైద్యులను సంప్రదించి పారాసిటమల్ టాబ్లెట్స్ వేసుకోవాలని చెప్పింది. శ్వాస తీసుకునే స్థాయిలను ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలని, జ్వరంతో పాటు ఆక్సిజన్ లెవెల్స్ ను తరచూ చెక్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. చేతులను సబ్బు లేదా శానిటైజర్ తో తరచూ శుభ్రం చేసుకోవాలని, అలాగే తరచూ ముక్కు నోటిని తాకడం వంటివి చేయకూడదని, కరోనా బాధితులు ఉంటున్న గదిని శుభ్రంగా ఉంచాలని సూచించింది. కరోనా బాధితులు ఐసోలేషన్ లో ఉన్న సమయంలో వారు ఉపయోగించే వస్తువులను ఇతరులు వాడకూడదని పేర్కొంది. కరోనా బాధితుల అవసరాలను చూసుకునే కుటుంబ సభ్యులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, బాధితుల గదికి వెళ్లి వచ్చిన తర్వాత చేతులు కాళ్లను శుభ్రంగా కడుక్కోవాలని చెప్పింది. కరోనా బాధితుల వస్తువులను ఒకవేళ ముట్టుకుంటే చేతులకు గ్లౌజులు వేసుకున్న తర్వాతే అలా చేయాలని సూచించింది. అవసరమైతే వైద్యులను ఫోన్ ద్వారా సంప్రదించి సలహాలు సూచనలు తీసుకోవాలని కూడా పేర్కొంది. హోమ్ ఐసోలేషన్లోని బాధితులు వరుసగా 3 రోజుల పాటు జ్వరం రాకపోతే 7 రోజుల తర్వాత ఐసోలేషన్ నుంచి బయటకు రావచ్చునని, ఆ తర్వాత మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, ఇక హోమ్ ఐసోలేషన్ తర్వాత ఎలాంటి కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదని కేంద్రం తాజాగా సవరించిన మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి.